రైతాంగానికి ఒక శుభవార్త క్యాబినెట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇంతకుముందు ప్రకటించినట్టుగానే చాలా ఎర్లీగా వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం వివిధ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటం వలన రైతులకు ఎర్లీగా నీళ్లు ఇవ్వడం వలన మూడు పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒకటి, జూన్ 10వ తారీఖున పెన్నా బేసిన్కి కృష్ణా బేసిన్కి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి, ఎన్ఎస్పీకేమో 15వ తారీఖు జూలైలో వాటర్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం వలన రైతాంగం కాస్త ముందుగా మేల్కొని ఈ కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా వ్యవసాయ శాఖ కూడా విత్తనాలు ఎరువులు వీటన్నిటిని కూడా సమృద్ధిగా సేకరించి రెడీగా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి 34% జీడిపి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. దానికి తగ్గట్టుగానే వ్యవసాయాన్ని ఎంత బాగా అభివృద్ధి చేస్తే అంత బ్రహ్మాండమైన ఫలితాలు రాష్ట్రానికి వస్తాయనేటువంటి నమ్మినటువంటి ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్స్ని ఈ నెల 19వ తారీఖున అంటే రేపటి లోపల పూర్తి చేయాల్సిందిగా అందరి కలెక్టర్లకి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కొన్ని ప్రాంతంలో ఇరిగేషన్ సంబంధించి అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు, రేపటితో అవి పూర్తి అవుతాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదేమిటంటే ఓఎన్ఎం వర్క్స్ పూర్తి కానటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ వాటర్ వచ్చే లోపలే ఈ కాలువలను రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా ఈ ఓఎన్ఎంస్ ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేసి వ్యవసాయానికి కాలువ నుంచి నీరు సక్రమంగా ప్రవహించే విధంగా చేయవలసినటువంటి బాధ్యతలను కూడా అక్కడ ఈలకి ఎస్సీలకి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా పూర్తి అవుతాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా ఒక శుభ పరిణామం. ఇంతవరకు ఏ ప్రభుత్వము కూడా ఇంత ఎర్లీగా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. దానికి రెండు కారణాలు, ఒకటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రెండు జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉండటం. ఈ రెండింటి వలన రైతాంగానికి ఉపయోగం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రైతాంగం అంతా కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా రైతాంగాన్ని, అలాగే కార్యకర్తలను కూడా, ఎవరైతే రైతులకు సంబంధించిన వారు ఉంటారో, వ్యవసాయానికి సంబంధించిన వారు ఉంటారో, వారందరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైతాంగానికి ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు పోలవరానికి సంబంధించి మీరు గతంలో కూడా 2-3 ప్రెస్ మీటర్లో చెప్పాను, డయాఫ్రమ్ వాల్ దెబ్బబింది పోవటం వలన పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవం. ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ విధంగా నిర్మించాలి, ఏమిటి అనే దాని మీద, ఒక డయాఫ్రమ్ వాలే కాదు, ఈ వరద ఉధృతి వలన ఆ డయాఫ్రమ్ వాల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడటం, వాటిని సరిచేయవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి రావడం కొంత విచారకరమైనటువంటి పరిస్థితి. దీనికి కారణం నేను చెప్పాను ఇంతకుముందు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల ఈ ప్రమాదం అంతా జరిగిందని. దాన్ని ఇవాళ ఎదురు శ్రీరామ్ గారు, మన జలశక్తి అడ్వైజర్ అయినటువంటి ఎదురు శ్రీరామ్ గారితో కలిసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా మన ఈఎన్సీ, అలాగే సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి నిపుణులు సుదీర్ఘంగా నిన్న ఈ రోజున కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఒక కంక్లూజన్కి వచ్చి రీడిజైన్ చేసి మళ్ళీ ఆ గుంటలు పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ విషయంలో ఇప్పటికీ కూడా సందిగ్ధత కొనసాగుతూ ఉన్నది. అదేమిటంటే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదా లేదా అని తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ లేకపోవటం ఒక దురదృష్టకరం. దీనికి ప్రధానంగా ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ గమనించవలసింది ప్రజలు కానీ, మేధావులు కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన వాళ్ళు కానీ గమనించవలసింది ఏమిటంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి సంఘటన లేదు. ఇది తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఈ తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ రోజున ఉన్నటువంటి దేవినేని ఉమ, వారి యొక్క అజ్ఞానం, వారి యొక్క తొందరపాటు చర్య, వారి యొక్క డబ్బును ఆశించి చేసేటటువంటి కార్యక్రమాల వల్లే దెబ్బతినదనేది 100కి 100 పాళ్ళు వాస్తవం.
దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎలా ఈ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలా, రిపేర్ చేయాలా, లేకపోతే సమాంతరంగా ఇంకోటి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనేటువంటి సందిగ్ధ స్థితిలోకి ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిపుణులు కానీ వచ్చారంటే దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలోనే 2-3 నెలల్లోనే దీనికి ఒక కంక్లూజన్ వస్తుందని భావిస్తున్నాం. 2-3 నెలల తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత, దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఎత్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామును కూడా పూర్తి చేసి తర్వాత నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితికి తీసుకొస్తామని, అది సాధ్యమైన త్వరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఇకపోతే మూడో అంశం చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను, అదేమిటంటే ఈనాడు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశానికి బాకా ఊదే పత్రికలాగా ప్రవర్తన చేస్తూ ఉన్నది. ప్రతిరోజు ఏదో ఒక హెడ్లైన్ వేస్తున్నారు, ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనో, డ్యాముల గురించి సరిగ్గా సక్రమంగా పట్టించుకోవట్లేదనో, పోలవరం గురించి సక్రమంగా పట్టించుకోవటం లేదనో, లేకపోతే పులిచింతల గేటు పోతే ఆ గేటు నిర్మాణం కూడా తొందరగా చేయటం లేదనో, ఇలా విషం కక్కాలనేటువంటి ప్రయత్నం రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ చిత్రమైన విషయం ఏంటంటే ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు అని ఒక పెద్ద ఐటెం రాశారు. దానిలో ఏమిటి, రాష్ట్రంలో పనిచేస్తున్న 250కి పైగా పథకాలు నిర్వహణ నిధులు నీళ్లు సమస్యలే ప్రధాన కారణం, అందువల్ల ఇవన్నీ కూడా దెబ్బతినిపోయినాయి, దీనికి కారణం ఎవరు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా బాధాకరమని మనం చేస్తున్నాం. ఏ పత్రిక అయినా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రజలు దాన్ని ఆదరిస్తారు తప్ప, ఇలా పక్షపాత ధోరణితో ఎవరినూ అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పనిచేసే పత్రికలు ప్రజలకు దూరం అవుతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డబ్బు కక్కుర్తితో జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేసి పనులు చేస్తూ ఉన్న ఏజెన్సీని వరదలు వచ్చే సమయంలో డ్యామ్ నుండి బయటికి పంపి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అబియన్స్లో పెట్టండి మీ నిర్ణయాలని, ఎమర్జెన్సీ మీటింగ్ ఆగస్టు 2019లో మినిట్స్ కూడా చాలా స్పష్టంగా డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత పనులు ఏ ఇబ్బందులు వచ్చినా లోపాలు వచ్చినా పోయిన ఏజెన్సీని అడగాల వచ్చిన ఏజెన్సీని అడగాలని కూడా వాళ్ళు స్వయంగా చెప్పినప్పటికి కూడా లెక్క పెట్టకుండా 2019లో రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి ఇద్దరు పోటీదారులు ఉండాలి కానీ ఒకే ఒక్క ఏజెన్సీకి రిజర్వ్ టెండరింగ్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం చేశారు. ఇది పూర్తిగా జగన్ రెడ్డి నిర్వాహకం, జగన్ రెడ్డి తెలితక్కుతనం, జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల, తెలితక్కుతనం వల్ల, అవగాహన లోపం వల్ల, అనుభవరాహిత్యం వల్ల ఈ రాష్ట్ర రైతాంగం భారీ మూల్యం చెల్లించుకుంది. ఒక జాతీయ ప్రాజెక్టు 50 లక్షల ఎకరాలకి నీరిచ్చే ప్రాజెక్టు, 960 మెగావాట్లు విద్యుత్తు జల విద్యుత్తు ఈ రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టు, దగ్గర దగ్గర ఈ ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి మౌనం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఒక ఇరిగేషన్ మంత్రితో ఒక జోకర్లాగా ప్రతిరోజు దేవినేను మా కారణం
మా నాయకుడు కారణం ఈ పిచ్చి మాటలు కట్టి పెట్టండి. పీపీఏ ఆధ్వర్యంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్లకు అనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారే 2 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి స్పిల్వే ముందు ప్రాజెక్ట్ సైట్లో స్పిల్వే ముందే 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ప్రత్యేకమైన శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు, ఈ దేశం మా డిపార్ట్మెంట్ గర్వపడుతుందని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు చెప్పారు. మొన్న షకావత్ గారు డ్యామ్ సైట్కి వచ్చి నెత్తికొట్టుకొని చెప్పాడు, 2 ఏళ్ల క్రితం నేను డ్యామ్ సైట్కి వస్తే పోలవరం డ్యామ్కి కర్మ పట్టేది కాదు, పోలవరం డ్యామ్కి ఈ పరిస్థితి వచ్చేవది కాదు, రౌతుని బట్టి గుర్రం పరిగెత్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ వెదిరి శ్రీరాములు అనేవాళ్ళు అడ్రస్ లేరు మాకు. ఇవాళ పక్క రాష్ట్ర వెదిరి శ్రీరామ్ పోలవరం డ్యామ్ మీద నిర్ణయాలు తీసుకుంటున్నాడు. డయాఫ్రమ్ వాల్ పై 2 నెలల తర్వాత నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ అసమర్థత, మీ చేతకంతనం, మీ దద్దమ్మతనం, మీ పరిపాలన వైఫల్యం. ఎందుకంటే మీ అసమర్థత వల్ల ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేస్తున్నారు. స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, ఏమయ్యా జగన్ రెడ్డి 1 మీటర్ తగ్గించుకోమని చెప్పాను, దానికి అంగీకారం తెలిపాడని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు ఎందుకు తెరవలా? ఎందుకు నోరు మూసుకు కూర్చున్నారు? ఎందుకు ఖండించలేకపోయారు? మీరు ఎన్నికల్లో నిధులు తెచ్చుకోవటం వల్ల ఆ ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్న దానికి పోలవరం ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్ట్ని పండగ పెట్టారు, పోలవరం పనులు నిర్లక్ష్యం చేశారు, పోలవరం ఇరిగేషన్ కాంట్రాక్ట్ని రద్దు చేశారు, కొత్త ఏజెన్సీలు మీ నిర్వహణ కారణంగా ఇవాళ అక్కడ ఇబ్బంది వస్తే గుంటలు పోవడానికి 800 కోట్లు, నీళ్ళెత్తిపోయటానికి 2000 కోట్లు ఈ డ్రామాలంతా గత 6 నెలలుగా నడిపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా 2020లో డయాఫ్రమ్ వాళ్ళు ఇబ్బంది వస్తే 21 జూన్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? 2022 డిసెంబర్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? 23 జూన్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? శాసనసభలో 23 నాటికే అంటే డిసెంబర్కి పోలవరం డ్యామ్ పూర్తి చేస్తామని ఏ విధంగా చెప్పారు? పోయినాడేమో నన్ను అడగొద్దు అంటాడా, వచ్చినాడేమో నాకు తెలియదు అంటాడా? ఏందది పోలవరం డ్యామ్ అంటే పులిచింతల బ్యారేజ్ కట్టడమా? ఇటువంటి దద్దమ్మ అసమర్థ చేతగాని ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రులా? ఆ 3 పంటలు పండిస్తావా? పెద్ద పుడింగి వచ్చాడు, 3 పంటలు పండిస్తావా? జూన్లో నీళ్ళు ఇవ్వలేదు ఎప్పుడు? పటిసేం గురించి నీకు తెలుసా? సుమారు 400 టీఎంసీలు పైగా గోదావరి తల్లి నీళ్ళని, సౌందర్యలోకి వెళ్ళే నీళ్ళని ప్రకాశం బ్యారేజీకి తెచ్చి 13 లక్షల ఎకరాల్లో జూన్ జూలైలో పంటలు వేపిస్తే నువ్వు ఇవాళ పెద్ద పొడింగి మీరు బయలుదేరారా? సుమారు 65 వేల కోట్లు 5 సంవత్సరాలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఏం పగలు తీశారు? ఈ 3 ఏళ్లలో 1 ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయా? 6 ప్రయారిటీ ప్రాజెక్టులు,
ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? వంశధార నాగావళి అనుసంధానం అన్నారు, ఏమైపోయింది? ఎక్కడుంది అది? వంశధార నాగావళి కట్టలు ఏమైపోయినాయి? పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పునాదులు తవ్వుతున్నారు. పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేశారు. ఇవాళ వెదర్ శ్రీరామ్ 55,548 కోట్లు చంద్రబాబు నాయుడు గారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో 55,548 కోట్లకు ఆమోదం చేస్తే, ఇవాళ పక్క రాష్ట్ర వేదర శ్రీరామ్ 9,000 కోట్లు చాలంటే సాయిరెడ్డి ముసుగు కూర్చున్నాడు. విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి నోరు తెరవడో తాడేపల్లిలో చేతులు కట్టు కూర్చుంటాడు. అంతే, ఇంత తప్ప పోలవరం గురించి ఆయన మాట్లాడ్డు. ఈ రాంబాబు ఏమో మేము కారణం అని చెప్తాడు. అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ సంబంధిత శాఖలు ఉన్నాయి, వాటి దగ్గర మీరు ఢిల్లీ వెళ్ళి కూర్చునే దమ్ము ధైర్యం లేదు మీకు? వెదర శ్రీరామ్ ఎవడ రివ్యూ చేయటానికి? బుద్ధి ఉందా మీకు? సిగ్గుందా మీకు? చేత కాకపోతే తప్పుకోండి, దద్దమ్మల్లారా. చేత కాకపోతే పక్కేళ్ళండి, చేత కాకపోతే రాజీనామా చేయండి, చేత కాకపోతే ఎన్నికలకి వెళ్ళండి. పక్క రాష్ట్ర వాడు వెదర శ్రీరామ్ వచ్చే పోలవరం డ్యామ్ రివ్యూ చేస్తాడా? 9,000 కోట్లు ఇస్తాడా? సిగ్గుందా మీకు? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్. చట్టబద్ధంగా పార్లమెంట్లో చట్టం చేయబడి ఉంది. ప్రతి అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిలుగా ఉండి ప్రతి నెల 2,000-3,000 కోట్లు అప్పులు తెచ్చుకోవడానికే పోలవరం డ్యామ్ తాకట్టు పెడతారా? దమ్ము ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు 55,548 కోట్లు ఆమోదం తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు? కడుపు రగిలిపోతూ ఉంది. ఇటుక ఇటుక పేర్చే 72% పోలవరం డ్యామ్ తెస్తే ప్రాజెక్ట్ని భ్రష్ పట్టించే పండబెట్టే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా బుర్ర చల్లుతారా?